చీపురుపల్లి ఇస్కోపేటలో గడప గడపకు మన ప్రభుత్వంలో కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు. ఆర్బీకే భవనాన్ని ప్రారంభించి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన, ఆటంకాలు కల్పించిన ఎటువంటి దళారులు మిల్లర్ల విషయంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గోపాలపురం నియోజకవర్గంలో నల్లజర్ల మండలం చీపురుగూడెంలో గడప గడపకి మన ప్రభుత్వంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో మనకి గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇస్తున్నామో ఇవన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, ఎవరు కూడా మిడిల్ మ్యాన్ లేకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా, నవరత్నాల స్కీమ్ కానీ దాంతోపాటు ఇంకా చాలా స్కీమ్స్ మనకి ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకి ట్రాన్స్పరెంట్గా చేరుతున్నాయా లేదా అని ప్రతి ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడడం కూడా జరిగింది. చాలా చక్కగా స్కీమ్స్ ఇక్కడ వస్తున్నాయని చెప్పారు. ఎవరికైతే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల స్కీమ్స్ రావట్లేదో వాళ్ళకి కూడా అక్కడే వెల్ఫేర్ అసిస్టెంట్కి, డిఆర్ఓకి, డిజిటల్ అసిస్టెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా స్కీమ్స్ వచ్చేటట్లు కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి స్కీమ్స్ వచ్చేటట్లు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనము చీపురుగూడెంకి సంబంధించి రైతు భరోసా కేంద్రం కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ పీపీసీ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మనకి ప్రతి రైతుకి కూడా మద్దతు ధర కల్పించేటట్లు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము. జిల్లాలో 367 మనము సెంటర్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. గన్నీ బ్యాగ్స్ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది. మ్యాన్ పవర్ కూడా ఉన్నారు, టెక్నికల్ అసిస్టెంట్స్ అందరు కూడా ఉన్నారు. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ నమోదు చేసుకుంటూ వారికి ఎవరికైతే హార్వెస్టింగ్కి ఇప్పుడు కోతకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్బీకే వద్దకు వెళ్ళి వాళ్ళ షెడ్యూలింగ్ చేయించుకోవాలంటే వాళ్ళ ధాన్యం ఎప్పటికీ వస్తుంది, ఎప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది వాళ్ళకి షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూలింగ్ చేయించుకుంటే వాళ్ళ డేట్ ఏ రోజైతే వాళ్ళకి పంట కోతకి వచ్చి 17% మాయిశ్చర్ వస్తుందో ఆ రోజు మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ లారీ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధాన్యం కూడా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. మిల్లర్ కానీ బ్రోకర్ కానీ ఎవరు కూడా రైతుకి మద్దతు ధర కల్పించడానికి ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.